2024 ఎన్నికల్లో గెలిచాక వైసీపీ నేతల ఇళ్లను చట్ట ప్రకారం కూలుస్తామన్నారు జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్. మాది రౌడీ సేన కాదని విప్లవ సేన అన్నారు. వైసీపీ వాళ్ళు ఆఖరికి కండయారు షాపులు పెడతామన్నా వారిని కూడా పైసలు అడుగుతున్నారన్నారు. ఇప్పటంలో ఇండ్లు కూల్చి తన గుండెల్లో గుణపం గుచ్చారన్నారు. వైసీపీ ఫ్యూడలిస్టిక్ వ్యవస్థను కూలుస్తామన్నారు. ప్రధానితో ఏం మాట్లాడానో సజ్జలకు చెప్పాలంటున్నారన్నారు పవన్ కళ్యాణ్. గుంటూరు జిల్లాలోని ఇప్పటం బాధితులకు లక్ష చొప్పున ఎక్స్ గ్రేషియా అందజేశారు. రాజకీయాల్లోకి వచ్చాను, అన్ని సిద్ధపడే. మీ ఉడత ఊపులకి జనసేన భయపడదండి, పవన్ కళ్యాణ్ భయపడదు. మీరు మాకు అండగా ఉన్న గ్రామాల ప్రజలని ఎవరి ఒక్క వ్యక్తినైనా సరే ఇబ్బంది పెడితే మేము ఖచ్చితంగా భవిష్యత్తులో 24లో వచ్చే మా ప్రభుత్వం వచ్చిన రోజున మీరు మా వాళ్ళ ఇళ్ళు ఏ కారణం పెట్టి కూల్చేశారో, లీగల్ ప్రాబ్లమ్ మీరు చెప్పారు కదా, లీగల్గా చూపించారు కదా, అదే లీగల్ విధానం ద్వారానే మీ వైసీపీ అప్పటికి ఎక్స్ ఎమ్మెల్యేస్ అయిపోతారు, ఎక్స్ ఎమ్మెల్యే కోల కొడతామండి, కోల కొట్టిస్తాం. మీరేం తెగించి వచ్చారా? మీరు ఒక్కళ్ళైనా రాజకీయం చేయగలిగేది? ఈ వైసీపీ వ్యక్తులకి సంస్కారం పనిచేయదు. ఒకసారి చూపించాల్సిందే చూపించాలి, ఒకసారి తప్పదు. వీళ్ళకి మంచి మర్యాద పనిచేయదు. ఒకసారి మనిషికో మాట, గొడ్డుకో దెబ్బ అంట. మీరు నాయకుల్లా ప్రవర్తిస్తే మేము నాయకుల్లా మాట్లాడతాం. మీరు వీధి రౌడీల్లా ప్రవర్తిస్తే వీధి రౌడీలకి మాకు ఏం చేయాలో మాకు బాగా తెలుసు. అలాగే ఈ మధ్యన వైసీపీ నాయకుడు, అది జనసేన కాదు రౌడీ సేన అని, మీరు చేతిలో తల్వార్లు కత్తులు పట్టుకొని వివేకానంద రెడ్డి గారిని చంపించేస్తే అలాంటి హంతకుల్ని వెనకేసుకొచ్చి మద్దతు ఇచ్చి వివేకానంద రెడ్డి గారిని హత్య చేయించి ఆ హత్య చేసిన వాళ్ళని వెనకేసుకొచ్చి అలాగే రేప్ జరిగితే ఒకటి రేపులకి ఏమైపోతాయనే ఒక కుసంస్కారం. మాది రౌడీ సేన కాదమ్మా, విప్లవ సేనమ్మా. రౌడిజం చేసే వాళ్ళకి గుండాయిజం చేసే వాళ్ళకి ఎదురు తిరిగితే మీకు ఎలా ఉంటుందో తెలియదు కదా, మీకు తెలియదు కానీ మీకు అనిపిస్తుంది. మాకు రౌడీలా అనిపిస్తున్నాం మీకు. ఒకవేళ మీలాంటి దౌర్జన్యాలు చేసే వాళ్ళకి మేము రౌడీలా కనిపిస్తాం, నాకు ఓకే. కానీ ప్రజల దృష్టిలో మేము విప్లవం, మేము విప్లవకారులు, మేము గుర్తుపెట్టుకోం.